राज तरुण एंड कशिश खान खदानायक श्रीनु गविरेड्डी गारु दर्शकत्व में सुप्रिया आर्ला गड्डा गारु निर्मिंचिन चित्रम अनुभविंचु राजा नवंबर 26 तारीखुन मनंदर मुंदुकी वर्ल्ड वाइड गा रिलीज कानुंदी सो ई मूवी की चाला मंची रेस्पॉन्स वच्चिंदी अंड टू सांग्स रिलीज अयिनायंडी चाला मंची रेस्पॉन्स अंदुकुन्नायि यूट्यूब लो कूडा मीरु चूडवच्चु सच ए ब्यूटीफुल सांग्स अंड हीरो की संबंधिंचिन सांग ओकटि अंड द ब्यूटीफुल कशिश खान కనిపించిన బ్యూటిఫుల్ సాంగ్ ఒకటి రెండు రిలీజ్ చేశారు అండ్ థర్డ్ సాంగ్ ని ఈ రోజు మనం ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ లో రిలీజ్ చేస్తున్నాం లాంచ్ చేస్తున్నాం సో ఏంటో కంటెంట్ చాలా కొత్తగా ఉంది నేను ఎప్పుడు ఈ ప్రెస్ మీట్స్ లో సాంగ్ లాంచెస్ లో ట్రైలర్ లాంచెస్ లో ఇంతమంది సెక్యూరిటీని కూర్చోపెట్టి ఇంత రెస్పెక్ట్ ఇవ్వడం నేను చూడలేదబ్బా ఏంటో కొత్తగా ఉంది మనకి ఈ రోజు ఇక్కడ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇద్దరు వచ్చేసారండి ఒకటి మన మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ గారు అండ్ వన్ మోర్ పర్సనాలిటీ భాస్కర్ బట్ల గారు వీరు ఇరువురు కలిసి రెండు సాంగ్స్ ని చూస్తే వీరిరువురు కలిసి ఎంత కష్టపడి ఆ సాంగ్స్ ని మనందరికీ నచ్చే విధంగా తెరకెక్కించారు అనేది మనం ఆల్రెడీ టూ సాంగ్స్ లో చూసాము అండ్ థర్డ్ సాంగ్ ఈ రోజు ఇక్కడ ఈ సెక్యూరిటీస్ కి సంబంధించి ఏదో మ్యాజిక్ చేసి పెట్టారు సినిమాలో అదేంటో తెలియాలి అని అంటే మరి ఇద్దరు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మ్యాన్స్ ని పిలిచేయాలి yes sir please welcome gopi sundar garu on stage and sir baskar batla garu meeru kuda meeru lekapothe kallu undadu mee iddaru pakkana nenu lekapothe asalu kallu undadu gopi garu what's the magic behind this poster first of all I need to thank srinu garu for the using me for this particular movie I loved it anubhavinchu raja it was a great experience working with this movie So it was a great, amazing experience, and especially I can only reveal one thing that me and Baskar Batla garu proudly it's dedicated for the entire security guards in the world. This song is for you guys. Our movie is very much related to you. That's why we respect our security guards only because of you. Only because of you, there are here a lot of companies, and we all people are sleeping nicely. Only because of your hard work. Okay, so in that case, we are very proud, and I am really happy to work for this particular movie, Anubhavinchu Raja. I am doing the background score right now, and it came out really well. I am really proud to be a part of this movie. So you should make this movie super hit and get me more projects in Telugu. So I am really waiting for that day to come. For the 100th day celebration, okay. Let this movie become a huge success. I pray to God, bless everybody. Thank you so much. Thank you so much, sir. Thank you so much for your valuable. Telugu nerchukunnanu. Nerchukuntunnara, sir. Oka panchandi. Meeru naaku Telugu ner. Nenu meeku Telugu nerpista. Meeru naaku English nerpinchandi. Poster ela anipistundi? Poster ela anpa. Ah! Come on. భాస్కర్ బట్ల గారు సార్ మీరు ఏ మూవీకి ప్రతి మూవీకి డిఫరెన్స్ ఉంటుంది ఫీల్ డిఫరెన్స్ ఉంటుంది సో ఏ మూవీకి తగ్గట్టు ఆ ఎక్స్ప్రెషన్ని క్యారీ చేయాలంటే లిరిక్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాలా ఆలోచించి రాయాలి ఎలా అంత తేనెలూరే అంత బ్యూటిఫుల్ వర్డ్స్ని ఎలా మీరు అంటే ఒక ఎక్స్పీరియన్స్ చెప్పండి మీరు కూర్చుని ఏ ఫీల్తో అంటే మీకు ఈ సాంగ్ రాయాలి అన్నప్పుడు మీరు ఎక్కడికన్నా అబ్రాడ్ వెళ్తారా లేకపోతే గోవా వెళ్తారా ఎక్కడికి వెళ్తారు ఇంట్లో కూర్చొని రాస్తారా ఆ ఫీల్ ఎలా వస్తుంది మీకు ఎబ్రాడ్లు గట్ర వెళ్తే వీళ్ళు ఇచ్చినప్పుడు మొత్తం అయిపోతాయి ఎక్కడ కూర్చోనా యండమూరి గారు చెప్పారు ఒకసారి ఇక్కడ మనం పాల ప్యాకెట్ కోసం రేషన్ షాప్ క్యూలో నిలబడినప్పుడు కూడా నువ్వు అనుకున్న కథను నువ్వు రాయగలిగితే ఈజ్ ఏ పర్ఫెక్ట్ కమర్షియల్ రైటర్ సో అంటే ఒక్కొక్క ఇన్సిడెంట్ రాస్తుంటాం ఒక లవ్ సాంగ్ రాస్తుంటాం అప్పుడు మనం ఒక వేరే పరిస్థితుల్లో ఇరుక్కుని ఉంటాం అలాగే జరుగుతుంటుంది నాకు ఒక ఐటమ్ సాంగ్ ఆ మధ్య రాస్తున్నప్పుడు పల్లవ రాశాను ఈలోపు మదర్ చనిపోయింది మదర్ చనిపోయింది అక్కడ 11 డేస్ కార్యక్రమాలు చేస్తూ నైట్ రూమ్ తీసుకుని క్షణం రాశాను అదే జర్ర జర్ర అచ్చ గద్దలకొండ గణేష్ల సాంగ్ సో అలాంటి రకరకాల మూడ్స్ ఉంటాయి అక్కడ ప్రొడ్యూసర్స్కి లేట్ అవ్వకూడదు సెట్ లేట్ అవ్వకూడదు రాయాలి మన బాధని అణుచుకునైనా సరే లోపల చేయాలి అనేది ఒక కమిట్మెంట్ ఉంటుంది ఆ కమిట్మెంట్ వస్తుంది ఇంకొకటి మనం ఈత ఎదుదామని దూకేమంటే ఆల్రెడీ ఈత నేర్చుకుని ఉంటాం నేర్చుకుని ఉండాలి లేదా ఈతనే నేర్పుతుంది
సో అలాగా ఇక్కడ పాటకు వచ్చేటప్పటికి ప్రతి దాంట్లో ఒక్కోసారి ఒక లవ్ సాంగ్ పల్లవ రాస్తాం, టక్కన ఒక మాస్ సాంగ్ అది శరణం రాయాల్సి వస్తుంది. దీనికి సింక్ ఉండదు అసలు. కానీ ప్రెజర్స్ ఉంటాయి, ఇటు ఇది కావాలి ఇది కావాలంటారు. సో మనం ఎక్కడికక్కడ ప్రతి సిచ్యువేషన్లోకి మనల్ని మనం ప్రాణప్రతిష్ఠ చేసుకోవడం, పరకాయ ప్రవేశం చేసుకోవడం ద్వారా సాధ్యం అవుతుంది. ఈ పర్టికులర్గా ఈ సినిమాకి సంబంధించినంత వరకు చాలా నా మనసుకు దగ్గరగా ఉన్న పాటలు. ఇప్పుడు మీరు వినబోయేది కూడా ఒక రకమైన ఫిలాసఫీ. అంటే ఒక సమస్య, ఒక మనిషి ఏదో చేసినప్పుడు మనకి సడన్గా కోపం వస్తుంది, మనకి కోపం తెప్పిస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఒక్కసారి వాడు పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళి ఆలోచించగలిగితే అతను ఎందుకు అలా చేసి ఉంటాడు, తనకి ఏం జరిగింది, తనకి ఇబ్బంది ఏమైంది అని మన మూలాలు ఎదుక్కొని మనం వాళ్ళలోకి ఎప్పుడైతే వాడు పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడం మొదలెడితే అవతలడి మీద కోపం రాదు. ఇందులో అలాంటి మంచి పాట రాశాను. ఎందుకంటే నేను ఒక చోట చదివాను, వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిపోతున్నప్పుడు ఒక అందులో కంపెనీలో పనిచేసే ఓ సీఈఓ ఎవరు వెళ్తున్నప్పుడు ఆ రోజు డ్రైవర్ లేట్గా రాలేదు, లేట్గా రాకపోతే దారి పడిన తిడుతున్నాడు, నువ్వు రాలేదు లేట్ అయిపోయింది. సో వాళ్ళు ఇంకొక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఎంటర్ అవ్వబోతుంటే అది కూలిపోయింది. సో ఇప్పుడు ఆ డ్రైవర్ చేసింది మంచి అనుకుంటాడు ఇతను, అతను లేట్గా రావడానికి ఏదో కారణం జరిగింది, ఆ కారణం చాలా గొప్పదైపోతుంది ఇప్పుడు. సో అలా నేను ఆలోచిస్తుంటాను. అలాగే మంచిగా చెడైనా మనకు ఒక మీరు సెక్యూరిటీ మీరు కానీ లేకపోతే ఇంకొకరు కానీ ప్రతి మనిషి ఎమోషన్స్తో కూడుకున్నవాడే. 21 ఇయర్స్ నా కెరీర్లో ఇలాంటి పాటలు నేను పదో పదేన రాసి ఉంటాను. అంత మంచి పాట ఈ పాట. ఈ పాట విన్నాక ప్రతి వాళ్ళు ఆలోచన ధోరణిలో మార్పు వస్తుందని మాత్రం నమ్ముతున్నాను. అది రాలేదంటే ఆ పాట సరిగ్గా వినలేదని అర్థం. అంత బాధ్యత కూడిన పాట. సో అంత మంచి పాట ఈ సినిమాకి కుదరడం, అలాంటి సిచ్యువేషన్ గౌరీ సీన్ భయ్య నాకు ఇవ్వడం చాలా హ్యాపీ అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే గోపిసుందర్ గారు మంచి ట్యూన్స్ చేశారు. అంతా ఒక పాజిటివ్ వైబ్స్లో జరిగింది ఇదంతా కూడా. చాలా హ్యాపీగా అనిపించింది ఈ పాట. నాకు ఒక నాకు నచ్చిన పాటల్లో 10 పాటల్లో ఇది ఒకటి డెఫినెట్గా ఉంటుందని మాత్రం నమ్ముతున్నాను. అంత ఎఫర్ట్ పెట్టాను, మీ అందరికీ నచ్చుతుంది. ప్రతివాడు ఎదుటివాడు పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడం మొదలు పెడతారనిపిస్తుంది ఈ పాట విన్నాక. సో థ్యాంక్ యూ సీను భాయ్, మీరు మంచి కథ చెప్పి ఇలాంటి పాట రాయించుకున్నందుకు. గోపిసుందర్ గారు థ్యాంక్ యూ, అండ్ తమ్ముడు రాజతరుణ్ నాకు చాలా ఇష్టమైన మనిషి. సో మీరందరితోటి కలిపి పనిచేయడం హ్యాపీగా ఉంది. అలాగే నాకు ఇష్టమైన బ్యాండ్ అన్నపూర్ణ స్టూడియోస్, వీళ్ళతో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇందులో పనిచేసిన హీరోయిన్కి, మన మిగతా ఆర్టిస్టులందరికీ పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ నవంబర్ 26వ తారీఖు అనుభవించు రాజా చూడడానికి అందరూ సిద్ధం కండి అని మరోసారి చెప్తున్నాను. మీరు ఇందాక అడిగిన ఆ సెక్యూరిటీది అడిగారు కదా, చెప్పొద్దు అన్నారు, అందుకని చెప్పట్లేదు. సరే, మీరు చెప్పగలిగింది ఒకటి అడగమంటారా? ఇన్ని లిరిక్స్ రాస్తారు కదా, డిఫరెంట్ టైమ్స్లో ఎప్పుడు పడితే అప్పుడు రాస్తారు మీకు వచ్చినప్పుడు, మీరు నిద్దట్లో ఎప్పుడన్నా కలవరించింది ఏమన్నా ఉంటే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పండి. ఏం కలవరించారు లవ్ సాంగ్ రాసేటప్పుడు? కలవరించారు బ్యాడ్ అయితే అంటున్నారు, బాగుతారు చెప్తారు కదా సార్ మార్నింగ్ లేచాక. మీరు ఫన్నీ ఇన్సిడెంట్ అవ్వట్లేదు కాకపోతే నేను పాటలు ఎప్పుడైనా రాసేటప్పుడు మాత్రం ఎక్కువ 90% పల్లవులు నేను బాత్రూంలో రాస్తాను. షవర్కి వెళ్ళి ఒక సిచ్యువేషన్ వింటూ ఒక 25 సార్లు 30 సార్లు విని షవర్ చేస్తూ ఆలోచిస్తే అది ఆటోమేటిక్గా పల్లవులో ఫ్రేమ్ అయిపోతుంది. అలాగే చాలా సూపర్ హిట్ సాంగ్లు నేను రాసినవి 90% పల్లవులన్నీ కూడా నేను స్నానం చేస్తున్నప్పుడు రాస్తాను. సో ఇందులో అనుభవించు రాజా టైటిల్ సాంగ్ కానీ లేకపోతే ఇంకో హీరోయిన్ మీద సాంగ్ కానీ నాకు అన్ని బాగా నచ్చాయి. ఇవన్నీ కూడా అలాగే రాసినవే. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి ఇంత మంచి సినిమాకి మ్యూజిక్ అండ్ లిరిక్స్ రెండు అందించి మరొక సూపర్ హిట్ని మా ముందుకి, సూపర్ హిట్ ఆల్బమ్ని మా ప్రేక్షకులకి అందించబోతున్న మీరు ఇరువురికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ. థ్యాంక్ యూ సార్. అండ్ భూపాల్ గారు అండ్ రవికృష్ణ గారు ఇద్దరిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. భూపాల్ గారు అస్సలు కనిపించలేదు, ఇప్పుడే కనిపిస్తున్నారు సినిమాలో చేశారని చెప్పి. హీరో కదా, నిజంగా జీరో క్లూ అండి, సాంగ్ ఉందని కూడా తెలియదు. అబ్బా ప్రామిస్ నాకు తెలియదు. డార్లింగ్ తెలుసా, శ్రీను గారు మీరు నటనతో పాటు నటించడం కూడా నేర్పించేశారు నిజ జీవితంలో. బ్యాడ్ ఏంటంటే నా క్యారెక్టర్ కూడా చెప్పలేను, అలా పెట్టండి నాది రెండు. అందరికి నమస్కారం అన్నయ్య. నిజంగా ఆ లిరిక్స్ రాయటం అనేది ఇంపాసిబుల్, అసలు ఎవరి వల్ల కాదు అది.
అది చాలా కష్టం, ఎంత ట్రై చేసినా కూడా అది అదృష్టం. అండ్ ఇలాంటి సాంగ్ ఒకటి డెడికేట్ చేస్తానంటే గవిరెడ్డి సూపర్. ఎందుకంటే వాళ్ళ కష్టం మామూలుగా ఉండదు. మనం ఎవరింటికి వెళ్ళినా పార్టీస్కి వెళ్ళినా చూస్తాం, సర్వ్ చేస్తూ కూర్చుంటారు, పొద్దున్న వరకు ఉంటారు. హ్యాట్స్ ఆఫ్ అండి, హ్యాట్స్ ఆఫ్ టు యూ ఆల్. మీరు మనకి బార్డర్లో సైనికులు ఎంత ఇంపార్టెంట్, వాళ్ళకంటే ఎక్కువ ఇంపార్టెంట్. మీరు ప్రతి ఇంటికి ఉంటారు, మీకోసం ఇలా డెడికేట్ చేశాను. వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా అనుభవించి రాజా దీంట్లో ఒక మంచి క్యారెక్టర్ చేశాను. ఇంతకు మించి ఇంకేం చెప్పొద్దన్నారు, చెప్తే కొడతానన్నారు మా డైరెక్టర్ గారు. సో అండ్ ఈ సాంగ్ గురించి చెప్పాలంటే అనుభవించి రాజాలో టైటిల్ సాంగ్ ఒక రేంజ్లో ఎరగదీసేసింది. ఒక మాస్ ఆడియన్స్కి ఎంత రీచ్ అయిందని మీ అందరికీ తెలుసు. అండ్ సెకండ్ సాంగ్ హీరోయిన్ సాంగ్, అది క్లాస్ ఆడియన్స్ని ఫుల్ టు ఎంటర్టైన్ చేసింది. సార్ నిజంగా ఎలా రాస్తారనేది నాకు అర్థం కావట్లేదు సార్. ఒక మాస్కి పీక్స్కి తీసుకెళ్లారు, క్లాస్లో పీక్స్ తీసుకెళ్లారు. అండ్ ఫిలాసఫీ అందరు పడే కష్టం గురించి నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు. నిజంగా పీక్స్ అండ్ ఇంత మంచి సాంగ్ ఇంత కష్టపడే మనుషులకి డెడికేట్ చేయడం నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం మేము. అండ్ మ్యూజిక్ నిజంగా చాలా 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 బాగుంది సార్. గోపి సార్ సూపర్. మీరు మా మూవీకి వర్క్ చేయడం నిజంగా మేము బ్లెస్సింగ్లో ఫీల్ అవుతున్నాం సార్. రియలీ థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఎ లవ్లీ మ్యూజిక్. ఎక్కడికి వెళ్ళినా సరే కాల్ ట్యూన్స్ అండ్ సాంగ్స్ అనుభవించి రాజా, అనుభవించి రాజా అంటే మేము నిజంగా చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ద మోస్ట్ గార్జియస్ అండ్ బ్యూటిఫుల్ కషీష్ ఖాన్, ఆవిడ నోటి ద్వారా, ఆవిడ నోటి నుంచి వచ్చే చిలక పలుకుల ద్వారా ఏమన్నా హింట్ ఆర్ క్లూ ఏదన్నా దొరుకుతుందేమో చూద్దాం. రండి కషీష్ ఖాన్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ దాట్ ఐ ఆమ్ పార్ట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీను గారు. అండ్ ఈవెన్ నౌ హీస్ గివింగ్ మీ దీస్ లుక్స్. వెల్ వీ హ్యాడ్ సో మచ్ ఫన్ మేకింగ్ దిస్ మూవీ అండ్ లైక్ I hope it reflects 100 times more on screen and it will. So please do enjoy, watch it with your friends and family and yes, make it successful. Thank you. Inko man of the match unnaru ikkada, asalu captain of the ship, director Srinu Gaviredi garu. Kadha ayine raaskunnaru, mottham ayine terakekkincharu. ఇంత సస్పెన్స్ని ఆయనే పెట్టారు, మొత్తాన్ని హోల్డ్లో పెట్టేసి ఈరోజు నన్ను ఇలా క్రష్ చేసేస్తున్నారు. రండి శ్రీను గారు, చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు. అసలు ఈ పోస్టర్ ఏంటి, సెక్యూరిటీ గార్డ్స్లో ఆయన కూడా వన్ ఆఫ్ ద మెంబర్గా నిలబడటం ఏంటి, అక్కడేమో ఇంతింతలా ఆ చైన్లు వేసుకుని ఆస్తులు మొత్తం, ఏదో కనెక్టివిటీ కనెక్ట్ అవుతుంది నాకు. అక్కడేమో అంత రిచ్ కిడ్ కదా, కట్ చేస్తే ఎందుకు ఒకేసారి సెక్యూరిటీ గార్డ్గా మారాడు? అంటే అనుభవించు రాజా అన్నాడు, ఆయన నిజంగా ఈ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాడా ఏంటి అసలు? అయ్యో ట్విన్స్ అంటే చెప్పాడు ఆయన నిజం భూపాల్ గారు, చెప్పండి. ఆయన సినిమాలో యాక్ట్ చేశారు, ఆయనకు కూడా ట్విన్స్ అనిపించింది. అంటే మేము ఏదైతే మెయింటైన్ చేయాలనుకుంటున్నాం అంటే అనుభవించి రాజా, ఆ అనుభవించి రాజా, ఈ అనుభవించి రాజా. అప్పుడు ఇద్దరు హీరోయిన్ ఉండాలి కదా. అది మీరేమన్నా మీరేమనుకుంటున్నారు ఫైనల్లీ? మీ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఆడియన్స్ కూడా కావాలని ఇప్పటి వరకు ఈ లుక్ రిలీజ్ చేయలేదు. సో ఇప్పుడు మేము ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసాం, చాలా బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది, దానివల్ల చాలా హ్యాపీగా ఉన్నాం. అలాగే సెకండ్ సాంగ్ రిలీజ్ అయింది, అది కూడా మంచి హిట్ అయింది. సో మేము ఫుల్ హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు ఈ సాంగ్లో ఒక చేంజ్ ఎవరు, సెక్యూరిటీ గార్డ్స్. సో వీళ్ళకి సినిమాలో ఎంత ఇంపార్టెన్స్ ఉంది, వాళ్ళకు లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళ క్యారెక్టరేషన్ ఏంటి, దాని మీద ఒక సాంగ్ చేసాం. సో ఈ సాంగ్ సపరేట్గా రిలీజ్ చేయాలని ఈవెంట్ పెట్టుకున్నాం అన్నమాట. ఓకే, ఈ సాంగ్ రిలీజ్ చేసేద్దాం. సాంగ్ రిలీజ్ చేసిన తర్వాత సెక్యూరిటీ గార్డుల కోసం ఇంతమందిని ఎందుకు పిలిపించారు? సో వాళ్ళ సాంగ్ అండి ఇది, అందుకని వాళ్ళు గెస్ట్ ఎవరు లేరు. అయితే ఈ రోజు గెస్ట్ లేరండి. మరి అసలు గెస్ట్ ఎవరు? సెక్యూరిటీ గార్డ్స్. వావ్, వాళ్ళ సాంగ్ సెక్యూరిటీ గార్డ్స్, సెక్యూరిటీ గార్డ్స్ కోసం వచ్చిన సాంగ్ ఇది. That's the great thing actually. Yeah. Security guards ki naaku telisi idi chala goppa sanmanam laantidi. Raja. Captain. Anubhavinchu Raja. Yes sir. The most handsome Raj Tarun. Asli enti ayyayyo vache poyanu, enti asli dress evaru icharu, evaru kuttichcharu meeku? Nenu highlight cheptaa. Na kajjapadanga vachinappudu ana best friend kada edo raastadu anukunna. వచ్చాడు డార్లింగ్, ఓపెన్ చేస్తే ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ బయట నువ్వు సెక్యూరిటీ గార్డ్ అన్నాడు. ఏంటి బట్ లేదు అంటే తినే ముందు రుచి ఎందుకంటారు కదా. సో 20 డేస్ ఆ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి థియేటర్లోనే చూడండి.
ఇంకా ఎక్కువ చెప్తే కథ గురించి చెప్పేస్తుంటా కూర్చొని మొత్తం అంతా. సో రెండేళ్ళ నుంచి ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి మొత్తం అంతా నిద్రలే పడినా సరే చెప్పేసేలా ఉంటుంది. సో పొరపాటు ఎక్కేస్తా ఏమని భయం వేస్తుంది. కోడి పుంజులతో కూడా అంత ఏమంటారు కమిట్మెంట్ తీసుకుని వాటిని గెలిపిస్తారా? కామెడీ కదా ఇది. వాటికి ఏమర్థమైతే మీ భాష కాదు కాదు మీ భాష ఏమర్థమైద్ది అని దానికి చెప్పారు. తెలియదండి యాక్చువల్లీ. ఒక్కసారి మీరు ఎప్పుడైనా సరే అటుపక్క వెళ్ళినప్పుడు అమలాపురం కానీ భీమవరం కానీ అటుపక్క వెళ్ళినప్పుడు చూస్తే ఏదో ఆర్మీ ట్రైనింగ్ ఉంటుంది కదా, అలా ట్రైన్ చేస్తుంటారు వాటిని పందెం కోళ్ళని పొద్దున్న లేపి వాటికి స్విమ్మింగ్ చేయించి జీడిపప్పులు పెట్టి. సో అండ్ వాటికి అర్థమవుతాయి కూడా మాట్లాడే అంటే వాటిని చిన్నపిల్లలను చూసినట్టు చూసుకుంటారు కోళ్ళు అక్కడ. సో ఆ సెన్స్లో బాబు గారికి ఇంటి చుట్టూ కోళ్ళే ఉంటాయి సినిమాలో క్యారెక్టర్. ఏదైతే అనుభవించి రాజా క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్లో బయటకు రాగానే కలర్ఫుల్గా కోడి పుంజులను ఉంటాయి. ఈవెన్ అట్లా కలర్తో సహా మాట్లాడతాడు సినిమాలో. చెప్పేశారు ఒకటి అక్కడ మాట్లాడతాడు ఇక్కడ ఏంటని చెప్పలేదుగా కొంచెం వచ్చిందిగా. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ జీవితంలో ఎస్ ఇలా అనుభవించాలరా బాబు అని అనిపించే ఏదన్నా ఒకటి ఉంటే చెప్పండి. అలా నాకు షూటింగ్ ఉంటే చాలు ఇంకేం అక్కర్లా అంతకంటే ఇంకేం అనిపించలేదు. నాకు షూటింగ్ ఉందంటే అమ్మాయి ప్రశాంతంగా ఉంటుంది. సెక్యూరిటీ గార్డ్గా ఈయన చేసినప్పుడు ఈయన ఫీలింగ్ ఏంటో ఒకసారి. ఫీలింగ్ కాదు యాక్చువల్లీ చెప్పండి. చెప్పినప్పుడు ఎక్సైట్ అయ్యాను. బేసిక్గా డీటెయిల్ ఏం తెలియదు. మామూలుగా మనం ఏమనుకుంటాం సెక్యూరిటీ గార్డ్స్ అంటే ఓకే ఉంటారు రాత్రి అంతా ఉంటారు కష్టపడతారు అంత ఓకే. కాకపోతే వెనకాల ప్రిపరేషన్ ఎంత ఉంటుంది అనేది ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది. వాళ్ళ ట్రైనింగ్ ప్రాసెస్ కానీ వాళ్ళని వాళ్ళకి నేర్పించే ప్రాసెస్ కానీ అదంతా కూడా ఎంత కష్టపడతారు ఫిజికల్ ట్రైనింగ్ ఎంత ఉంటుంది అదంతా కూడా సినిమా చేస్తున్నప్పుడు అర్థమైంది. అండ్ హ్యాట్స్ ఆఫ్ యుఎస్ నిజంగా. అండ్ సాంగ్ లాంచ్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. నాకు ఎంతో ఇష్టమైన రైటర్స్లో భాస్కర్ భట్ల అని ఒకరు. అండ్ ఈ పాట విన్నాక మాత్రం నిజంగా మీ మీద ప్రేమ గౌరవం రెట్టింపు అయిపోయిందండి. అండ్ గోపిచంద్ర బాబు దిస్ ఇస్ మై థర్డ్ ఫిల్మ్ విత్ యూ అండ్ ఐ నో యు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ మోస్ట్ సాట్ ఆఫ్టర్ మిస్ డైరెక్టర్స్ అండ్ ఐ ఫీల్ రియలీ బ్లెస్డ్ దట్ ఐ హవ్ గాట్ దిస్ ఆపర్చునిటీ వర్క్ 3 ఫిల్మ్స్ విత్ యూ అండ్ ఐ హోప్ యూ వర్క్ వెరీ సూన్ అగైన్. అండ్ సీనియర్కి ఇచ్చినట్టే మాకు కూడా కొంచెం చిన్న సినిమా అని చెప్పి నెక్స్ట్ టైం కూడా కొంచెం కన్సెస్ ఇన్వెస్ట్ ఇన్ మీ టు. ద మోస్ట్ హ్యాండ్సమ్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రతి పాటకి తనదైన స్టైల్లో ప్రాణప్రతిష్ఠ చేస్తానని ఆయనే చెప్పారు. అంత అద్భుతమైన చేతి రాత ఆయన మనసులో నుంచి వచ్చిన ఆ మాటలు ఎప్పటికీ అలాగే నిలిచిపోవాలని కోరుకుంటూ భాస్కర్ భట్ల గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అది మోస్ట్ మంచి రోల్ చేశారు రవికృష్ణ గారు. తర్వాత చెప్తాను రవికృష్ణ గారిని స్టేజ్ అన్నారేంటి చాలా మంచి రోల్. అది మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ కశిష్ ఖాన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎస్ ఈరోజు మాకు వచ్చిన గెస్ట్ మొత్తం ఎవరు అని అంటే వచ్చిన మీరందరూ సెక్యూరిటీ గార్డ్స్ మా గెస్ట్ ఈరోజు. నాకు తెలిసి టాలీవుడ్లో ఇలాంటి కొత్త కాన్సెప్ట్ యునిక్ కాన్సెప్ట్ ఇదే చేయటం అది అన్నపూర్ణ స్టూడియోస్లో మా శ్రీను గవిరెడ్డి గారి దర్శకత్వంలో జరగబోతుంది. ఇది ఒక వినూత్న కాన్సెప్ట్ అని నాకైతే అనిపిస్తుంది. సో ఇది ఎప్పటికీ ఇలాగే నిలిచిపోవాలని ప్రతి ఒక్క సెక్యూరిటీ గార్డ్కి గౌరవం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టాప్ సెక్యూరిటీ కంపెనీలో సెకండ్ పొజిషన్లో ఉంటూ మన హైదరాబాద్లోనే 500+ కంపెనీస్కి సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నటువంటి మన సెక్యూరిటీ సర్వీసెస్ అలాగే సెక్యూరిటీగా కొన్ని వేల మందికి సెక్యూరిటీ ట్రైనింగ్ ఇస్తూ ఉపాధిని కల్పిస్తున్న క్యాప్షన్ సెక్యూరిటీ సర్వీసెస్ జిఎం శ్రీనివాస్ గారిని డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. శ్రీనివాస్ గారు ప్లీజ్ వెల్కమ్ అండి. విజిలెన్స్ మేనేజర్ పాండురంగారావు గారిని కూడా డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ వెల్కమ్ అండి. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద అనుభవించు రాజా డయాస్. వి అనుభవించు రాజా ఎంటైర్ టీమ్ అండ్ మీ మ్యూజిక్ కంపోజర్ గోపి సుందర్ అండ్ మిస్టర్ భాస్కర్ భట్ల గారు వి ప్రౌడ్లీ డెడికేట్ దిస్ సాంగ్ టు ద ఎంటైర్ వరల్డ్ ఆఫ్ సెక్యూరిటీ గార్డ్స్. Wow, such a wonderful music and wonderful lyrics and song overall ga adiripoyindi nagaithe raj tarun gari ఆ సెక్యూరిటీ డ్రెస్లో కూడా ఆయన హ్యాపీనెస్ మెయింటైన్ చేయటం ఆ డిగ్నిటీ సిన్సియారిటీ జెన్యూనిటీ ఇన్ని కనిపించినాయి. పేషెన్స్ ముఖ్యంగా. యా సో ఏదో సమ్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ చాలా బాగా కనెక్టివిటీని చూపించారు. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ని ఆయన నోటితోనే మనం వినాలి.
రాజ్ తరుణ్ గారు ప్లీజ్. ఎక్స్పీరియన్స్ అంటే ఇందాక చెప్పాను కదండి, యాక్చువల్లీ చేసే ప్రాసెస్లో చాలా తెలుసుకున్న సెక్యూరిటీ గార్డ్స్ గురించి కానీ మొత్తం అంతా కూడా. అండ్ ఆ మంచితనం అంతా కూడా ఈ క్యారెక్టర్లో కనబడేది, మొత్తం ఆ డైరెక్టర్లో ఉండే మంచితనమే అది రిఫ్లెక్ట్ అయింది అంతే. మా సినిమాలో లాగే ఒకప్పుడు మా డైరెక్టర్ కూడా సాటిస్ఫైడ్ అనమాట, ఇప్పుడు చాలా మంచిగా అయిపోయాడు. కష్టాలు చాలా దారుణంగా ఉంటాయి అయినా సరే నవ్వటం నేర్చుకోవాలి అని చెప్పేసి ఈ సినిమా ద్వారా మాకు ఏదో గొప్ప సందేశాన్ని అందించబోతున్నారు అని అర్థమైంది. సో మరొకసారి ఈరోజు మనకి ఈ సాంగ్ని ఇంత బ్యూటిఫుల్గా అందించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ గారు అలాగే భాస్కర్ భట్ల గారిని ఇరువురిని ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్. అందరికీ మరోసారి నమస్కారం అండి. ఇందులో ఏదో ఒక లోపం ఉన్నోడే మనిషి అవుతాడు, లేదా అయిపోడా దేవుడులా. ఎప్పుడూ ఎదుటోళ్ళలో తప్పుల్ని వెతికేటప్పుడు నువ్వు మనిషి అని గుర్తు చేసుకోవాలి. ఏదో ఒక లోపల మన దేవుడు అయిపోవడం కదా, మనకి ఎమోషన్స్ ఉంటాయి, కోపాలు ఉంటాయి, అది అర్థం చేసుకోవాలని చెప్పిన ఆ లైన్స్ నాకు చాలా ఫేవరెట్ సాంగ్. సో ఇంతమందికి నచ్చినందుకు, ఇంకా చాలామంది నచ్చబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి అప్పుడప్పుడు ఇలాంటి మంచి మంచి లైన్స్ రాసే అవకాశం ఇస్తున్న మా దర్శకులందరికీ పేరు పేరున థ్యాంక్స్ తెలియజేసుకుంటూ ఈ పాటని మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గోపీ సుందర్ గారు మరొకసారి. ఈ పాట వింటే ఎలా అనిపిస్తుంది? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ లవ్ టు థ్యాంక్ వన్ మోర్ గై హూ సాంగ్ దిస్ సాంగ్, దీపు. ఈ సాంగ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ. అండ్ ప్లీజ్ డూ వాచ్ దిస్ మూవీ ఆన్ 26th of November. డోంట్ మిస్ ఇట్. ప్లీజ్ గో అండ్ వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ బ్లెస్ అస్. థ్యాంక్ గాడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంతమంది సెక్యూరిటీ గార్డ్స్ని మనకి ఇన్ని కంపెనీస్కి అలాగే ఇన్ని అపార్ట్మెంట్స్కి మనకి అందించినటువంటి శ్రీనివాస్ గారిని ఒకసారి ఆయన ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. శ్రీనివాస్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు ఆల్ ద టీమ్ మెంబర్స్ ఫర్ ఇన్వైటింగ్ అస్. సాంగ్ చూసిన తర్వాత యాక్చువల్గా సెక్యూరిటీ గార్డ్స్ లైఫ్ చాలా క్లారిటీగా చూపించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యూరిటీ గార్డ్ డ్యూటీ అనేది థ్యాంక్లెస్ జాబ్ అండి. సెక్యూరిటీ గార్డ్స్ దే షుడ్ బి వెరీ ప్రౌడ్ బికాస్ దే ఆర్ డ్యూటింగ్ వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి ఎక్కడో నార్త్ ఇండియా నుండి ఎక్కడెక్కడ నుండి వచ్చి ఇక్కడ డ్యూటీ చేస్తుంటారు. ఫర్ ఎ బక్స్ ఒక 15,000-16,000 వాళ్ళకు ఒక 1 month డ్యూటీ చేసిన తర్వాత వాళ్ళకు వచ్చే శాలరీ. ఆ శాలరీలో కూడా వాళ్ళు డెడికేటెడ్గా పనిచేస్తారు. ఏదో ఒక వాళ్ళ డ్యూటీలో ఒక 5-10 minutes లేదా నెగ్లిజెన్స్ చేస్తే దే హ్యావ్ టు లూజ్ దర్ 1 day పేమెంట్. సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద డ్యూటీ ఆఫ్ ఆల్ ద సెక్యూరిటీ గార్డ్స్. అండ్ వీఆర్ సెకండ్ లార్జెస్ట్ కంపెనీ ఇన్ ఇండియా. యాక్చువల్గా మా దగ్గర 15,000 ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. ఓన్లీ ఇన్ హైదరాబాద్లో వీఆర్ రన్నింగ్ 6,000 గార్డ్స్. సో ఆల్మోస్ట్ 500 కంపెనీస్ జస్ట్ మేడం చెప్పినట్టు 500 కంపెనీస్కి మేము సర్వ్ చేస్తున్నాము. వీఆర్ ప్రౌడ్ దట్ వీఆర్ సర్వింగ్ ద నేషన్స్ బై గివింగ్ అవర్ సర్వీసెస్ అండ్ వీఆర్ ప్రొవైడింగ్ సెక్యూరిటీ టు ఆల్ ద మేజర్ కంపెనీస్, ఐటీస్, రెసిడెన్షియల్ అండ్ ఆల్ కంపెనీస్. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద క్రూ మెంబర్స్ అండ్ ద టీమ్ మెంబర్స్ హూ హ్యాడ్ డన్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మీరు ఇలాగే మీ సర్వీస్ని కొనసాగించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ పాండు గారు మీరు కూడా 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు అనుభవించు రాజు అనేది ఎవరైతే ఈ యొక్క ఫిల్మ్ డైరెక్టర్స్ టెక్నీషియన్స్ ఉన్నారో వారందరికీ కూడా మా క్యాప్స్టన్ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ సర్వీస్ నుంచి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మొత్తం త్రూఅవుట్ ఇండియాలో పోలీస్ వారి యొక్క విధి నిర్వహణ సపరేట్ ఉంటుంది. సెక్యూరిటీ మీన్స్ హాఫ్ ఆఫ్ ది పోలీస్. అంటే పోలీస్ వారు చేసే విధుల కన్నా సెక్యూరిటీ వారు విధులు నిర్వర్తిస్తున్నారు కాబట్టి ఇప్పుడు పోలీసు వారు కొంచెం హ్యాపీగా ప్రజలు కూడా శాంతి భద్రతలతోటి సహకరిస్తున్నారు. అక్కడ సెక్యూరిటీ ఉంటుందండి. ఏది జరిగినా కూడా మంచైనా చెడ్డైనా కూడా ఫస్ట్ పోలీసు వారు వచ్చి కూడా సెక్యూరిటీ వారిని అడుగుతారు. ఎందుకంటే సెక్యూరిటీ అక్కడ అన్నీ కూడా కష్ట సుఖాలు, మంచి చెడ్డ, లాభాలు, ఎవరైనా శక్తులు వస్తున్నారా, ఎవరిని పంపించాలా, ఎవరిని పంపించకూడదు అనేటువంటి నిర్ణీతమైన డ్యూటీని చాలా టెన్షన్ తోటి విధి నిర్వహణలో ఎవరికి తెలియపరచాలి, ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎవరు కలవాలి, కలిసే అవసరం దేని గురించి అని చెప్పే విషయాన్ని క్లియర్ కట్గా సెక్యూరిటీ గార్డు చెప్పగలుగుతాడు త్రూఅవుట్ ఇండియా.
ఒక సెక్యూరిటీగా డైరెక్టర్ గారు దీన్ని ఈ విధంగా నిర్ణయించి చూపిస్తారు పబ్లిక్ అంటే చాలా గర్వించదగిన విషయం అవునా కదా మనం చూసిన హీరో గారు ఏం చేశారు సిగరెట్ కాల్చి పాడేస్తూ ఉంటే ఆయన తీసి ఇట్లా చేయొద్దు అని ఒక నిర్ణీతం డబ్బాలో దాన్ని చెత్త బుట్టలో వేసినారు అంటే ఎటువంటి డ్యూటీ అనేది చేస్తారనేది కొంతమంది డ్యూటీ విధంగా చేస్తారో కొంతమంది ఇంకా మనం మెప్పు పొందాలనే పద్ధతిలో చేస్తారు సెక్యూరిటీని ఒక ఫిల్మ్ మూమెంట్లో చూపిస్తున్నారంటే చాలా గర్వకారణం వారిని మా క్యాప్టెన్ తరఫు నుంచి మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫైనల్లీ పాపం ఇందాక నుంచి ఇక్కడ కూడా సెక్యూరిటీ డ్రెస్ అయినా అని చాలా ఓపిక్గా వేసుకుని కూర్చున్నారు చూసారా మీకు ఇప్పుడు హీరో గారితో ఒక చిన్న ఇంటరాక్షన్ అన్నమాట మీ ఎక్స్పీరియన్సెస్ మీ ఫీలింగ్స్ ఏమన్నా ఉంటే ఒకసారి మా హీరో హ్యాండ్సమ్ హీరో రాజ్ తరుణ్ గారితో మీరు షేర్ చేసుకోవచ్చు ఈయన పాపం సిన్సియర్గా దేవుడు బొట్టు పెట్టుకుని రండి చాలా పాజిటివ్ ఫేస్తో వచ్చారు రండి సాంగ్ చూసిన తర్వాత ఈ పోస్టర్ చూసిన తర్వాత ఒక ఇన్ని రోజుల నుంచి మీరు సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నారు ఫస్ట్ సాంగ్ మీద మీ ఒపీనియన్ ఏంటి మీకు అందులో కనిపించింది ఏమనిపించింది అది చెప్పండి ఫస్ట్ సాంగ్ అయితే పర్టికులర్గా అయితే నేను చెప్పేది ఒకటే సాంగ్ అయితే అద్దరిపోయింది థ్యాంక్ యూ మీ లైఫ్లో సెక్యూరిటీ గార్డ్ చేసినప్పుడు బెస్ట్ మూమెంట్ ఏది బాధపడిన మూమెంట్ ఏది ఆ రెండు చెప్పండి బెస్ట్ మూమెంట్ అంటే నేను 48 hours నాన్ స్టాప్ డే నైట్ డ్యూటీ చేసింది నాది బెస్ట్ మూమెంట్ సార్ ఓకే బాధపడ్డ మూమెంట్ ఏంటంటే ఫ్యామిలీతో ఫ్యామిలీని ఇడిసిపెట్టేసి మేము వచ్చి డ్యూటీ చేసుకుంటాం సో ఒక సైడ్లో రెస్పెక్ట్ అనేది లేదు అక్కడ సెక్యూరిటీ వాళ్ళు అలా ఎవరు చేయకండి ప్లీజ్ ఒక సెక్యూరిటీ గార్డు కించపరచకండి కించపరిచేలా చేయకండి అదొక్కటి నేను అందరికీ పనులు చేసుకుంటున్నాను సో థ్యాంక్ యూ సార్ మరి టైం అవుతుంది షిఫ్ట్ ఏ షిఫ్ట్ నీది ఇంతకు నైట్ షిఫ్ట్ అన్ని నైట్లేనా ఇప్పుడు నైట్ షిఫ్ట్ ఆయన నైట్ షిఫ్ట్ మొత్తం అంతా అన్ని నైట్లే అన్ని నైట్ షిఫ్ట్ సినిమాలో డ్యూటీ షిఫ్ట్ నీకు ఈ మధ్య పెళ్ళైంది కాదబ్బా నేను సినిమాలో నైట్ నైట్ షిఫ్టే కదా నీది సినిమాలో నైట్ షిఫ్ట్ ఓకే బ్రో థ్యాంక్ యూ పెద్ద అయిన మీరండి మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఎస్ పర్లేదు సతీష్ గారు రండి ఏం పర్వాలేదు ఎందుకు నవ్వారు మీరు ఆయన సినిమాలో మంచి క్యారెక్టర్ చేశారు సో కాదు మాకు హ్యాపీ ఆయన చూడగానే అంత కన్విన్సింగ్ కన్విన్సింగ్ గా కనబడ్డారు సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ నా పేరు సతీష్ సరిపల్లి యూట్యూబ్ ఫాదర్ నుంచి యూట్యూబ్ లో ఒక వీడియో నాన్న ఎందుకో వెనకబడ్డాడని ఒక వీడియోని చూసి నాకు ఇందులో ఒక సెక్యూరిటీ గార్డ్ క్యారెక్టరు సార్ కాంబినేషన్ లో సీన్స్ ఉంటాయి 2 scenes సో ఒక చాలా మంచి క్యారెక్టర్ ఉన్నవి 2 scenes అయినా కూడా చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు థ్యాంక్ యూ సార్ ఈ సాంగ్ మాత్రం చాలా హ్యాపీ అనిపించింది అంటే ఇందులో కొన్ని డైలాగ్స్ ఉంటాయి ఇది నోట్తో చెప్పే కన్నా కూడా కంపల్సరీగా థియేటర్లో చూస్తే సెక్యూరిటీ గార్డ్సే కాదు ఎవరికైనా ఒక సెక్యూరిటీ గార్డ్ మీద కంపల్సరీగా రెస్పెక్ట్ పెరుగుతుంది దిస్ ఐ కెన్ టెల్ థ్యాంక్ యూ సార్ సెక్యూరిటీ డ్యూటీ ఎలా ఉంది ఇప్పుడు యాక్చువల్లీ నేనైతే ఎంజాయ్ చేసి చేసినప్పుడు చాలా కానీ ఆ కష్టాలు మాత్రం నాకు అర్థమయ్యాయి అంటే దాని వెనకాల ఎంత ప్రాసెస్ ఉంటుంది అనేది బట్ నేను చేసినప్పుడే చాలా ఎంజాయ్ చేశాను యాక్చువల్లీ అక్కడ కూడా మీ క్యాప్షన్ అక్కడ కూడా చేశాము అక్కడికి వచ్చి సో అక్కడ మొత్తం ఓపెనింగ్ డ్రిల్లు మొత్తం అన్ని కూడా అక్కడ చేసాం అనమాట నేనైతే అంటే కొంచెం ఎండ ఎక్కువ ఉండింది కొంచెం ఫిజికల్ కష్టమైంది కానీ నేను మాత్రం చాలా ఎంజాయ్ చేశాను యాక్చువల్లీ ఎల్సిసి ట్రైనింగ్ తీసుకున్నారు అనమాట ఆల్మోస్ట్ మీ పేరు మహేందర్ సార్ మహేందర్ నెక్స్ట్ ఏంటంటే బాధపడే విషయాలంటే నేను విలాస్లో వర్క్ చేశాను చాలా లాంగ్వేజ్ చాలా దారుణం కించపడతాయి విధానం అప్పుడే టై తీసి వెళ్ళిపోవాలంటే కోపం వస్తుంది కానీ ఫ్యామిలీ ఉంది నన్ను నమ్ముకున్న భార్య పిల్లలు అలా ఉంటారు కాబట్టి వాళ్ళని ఆలోచించుకోవాలి అప్పుడు స్పాట్ అప్పుడు ఏమన్నారు సారీ సార్ మిస్టేక్ అయింది ఏమనుకోకండి అని ఎంత బాధ ఉన్నా లోపల మింగేసుకొని నవ్వుతూ సమాధానం ఇవ్వడం సార్ కానీ ఒకటి మాత్రం నేను కూడా విల్లాస్లో ఉంటా అంటే పొద్దున్న లేచి బయటకు వెళ్ళేటప్పుడు ఫస్ట్ చూసేది అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డ్ని వచ్చేటప్పుడు లాస్ట్ మీద పెడుతుంది ఆ గేట్ తీసినప్పుడు ఒక స్మైల్ ఉంటే డే అంతా సెట్ అయిపోయినట్టు ఉంటుంది ఒక స్మైల్తో గేట్ తీస్తే మొత్తం రోజంతా సెట్ అయిపోయినట్టు ఉంటుంది గుడ్ మార్నింగ్ ఒక స్మైల్తో తీస్తే అదే కానీ ఒకళ్ళు అంటే చిరాకు ఫేస్ పెట్టారంటే నాకు కూడా ఇంక అక్కడి నుంచి ఏంటంటే డే అంతా అలాగే ఉంటుంది నాకు ఆ స్మైల్తో తీయగానే మొత్తం డే సెట్ థ్యాంక్ యూ సార్ ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన మా టీం ప్లస్ మీ సార్ వాళ్ళందరికీ ధన్యవాదాలు మా ఆహ్వానాన్ని మన్నించి మీ టైంని మాకు కేటాయించినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ
ప్రతిదీ అంతల భూతత్వంలోంచి చూడక బతికే హాయిగా ఇది మళ్ళీ మళ్ళీ రాదుగా ప్రతిదీ అంతల భూతత్వంలోంచి చూడక. Releasing on 26th November, Anubhavinchu Raja. Please do watch and make it blockbuster hit. ఈ నవంబర్ 26th అనుభవించు రాజా మీ ముందుకు వస్తుంది. మామూలుగా ఉండదు, ఒకటైతే ప్రామిస్ చేస్తున్నాం, ఎంటర్టైన్మెంట్ పక్కా. మీ మీ రియల్ లైఫ్లో ఏదైతే ఎమోషన్స్ ఉంటాయో అన్నీ మీకు కనెక్ట్ అవుతాయి. 100% మీరు ఎంటర్టైన్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు. మీ ఫ్యామిలీతో వచ్చి 100% ఎంజాయ్ చేసే సినిమా అనుభవించు రాజా. ప్లీజ్ డూ వాచ్. థ్యాంక్ యూ. సో మా అనుభవించు రాజా సినిమా నవంబర్ 26th థియేటర్స్ రిలీజ్ అవుతుంది. ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా చూడగలిగే సినిమా ఇది. సో ఒక 2 గంటల పాటు హ్యాపీగా ఎంటర్టైన్ అవుతారు. సో దయచేసి మా సినిమా థియేటర్కి వచ్చే చూడండి, పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయొద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. అనుభవించు రాజా.